హలో నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ శాన్వి. ప్రెసెంట్ మనం ప్రతిభా గ్రూప్ ఆఫ్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ కుక్కట్పల్లి హైదరాబాద్లో ఉన్నాము. సో ఈ కాలేజ్ని ఏంటి అంటే స్పెషల్గా ఉద్యమి 2K24 అనే ఫెస్ట్ని స్టార్ట్ చేశారనమాట. సో మరి ఈ కాలేజ్ గురించి మనతో మాట్లాడడానికి కాలేజ్ చైర్మన్ మనోహర్ రెడ్డి గారు ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. హాయ్ సార్, నమస్తే. నమస్తే అండి, ఎలా ఉన్నారు సార్? ఫైన్ అండి. మరి ఈరోజు చూసుకుంటే ఈ ఉద్యమి 2K24 అనే ఫెస్ట్ని స్టార్ట్ చేశారు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మన కాలేజ్ గురించి మాట్లాడితే ఎప్పుడు స్టార్ట్ చేశారు? ఈ ప్రతిభా గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ అండి 2004 స్టార్ట్ చేశాం దాన్ని. సో ఇది 2004 స్టార్ట్ చేసినప్పుడు ఒక వేయంతో స్టార్ట్ చేశాను నేను. ఎందుకంటే నేను కూడా ఒక రిమోట్ డిస్ట్రిక్ట్లో అంటే ఖమ్మం జిల్లాలో చదువుకున్నాను నేను. సో కొన్ని ప్రాబ్లమ్ ఫేస్ చేశాను నేను. సో మిగతా పిల్లలు కూడా ఎవరు అలాంటి ప్రాబ్లమ్ ఫేస్ చేయొద్దని నేను ఒక ఆర్గనైజేషన్ స్టార్ట్ చేద్దాం అనుకున్నాను. దాన్ని బేస్ చేసుకునే నేను 2004 ఈ ప్రతిభా గ్రూప్ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్ స్టార్ట్ చేయడం జరిగింది. మరి 2004 అంటే ఇప్పటికి 20 ఇయర్స్ అనేది అవుతుంది అనమాట. సో అప్పుడు స్టార్ట్ చేసేటప్పటికి ఇప్పుడున్న దానికి ఏమైనా డిఫరెన్స్ ఉందా ఈ స్టార్ట్ చేసేటప్పుడు? 2004 ఈ కాలేజీ ఫస్ట్ నేను స్టార్ట్ చేసినప్పుడు మేము ఒక 2-3 కోర్సులతోనే స్టార్ట్ చేసాం మేము. సో ఈరోజు మా దగ్గర ఆల్మోస్ట్ ఒక 16 కోర్సెస్ ఉన్నాయి మా దగ్గర. సో అప్పుడు మా దగ్గర ఇంటేక్ వచ్చి 160 ఉండే, ఈరోజు 750 ఇంటేక్ ఉంది. కాలేజ్ స్ట్రెంత్ కూడా మాకు ఆల్రెడీ 2000 స్ట్రెంత్ దాటిపోయింది మళ్ళీ ఈ ఇయర్. సో మేము కాలేజ్ స్టార్ట్ చేసిన ఈ 20 ఇయర్స్లో మా దగ్గర ఆల్మోస్ట్ ఒక 10,000 స్టూడెంట్స్ మా దగ్గర పాస్ అవుట్ అయ్యి బయటకు వెళ్ళిపోయారు. సో ఈ 20 ఇయర్స్ కాలంలో చాలామంది పిల్లలు మంచి జాబ్లో సెటిల్ అయ్యారు, మంచి బిజినెస్లో సెటిల్ అయిపోయారు. సో డిఫరెంట్ రంగాల్లో వాళ్ళు వెల్ సెటిల్ అయిపోయారు. సో అది నాకు చాలా హ్యాపీ. అది మరి ఇక్కడ ఏ కోర్సెస్ అనేది అవైలబుల్ ఉన్నాయి మన కాలేజ్లో? ప్రస్తుతానికి మా కాలేజీలో అండి బీఎస్సీ తీసుకుంటే ఫిజికల్ సైన్స్ ఉంది, లైఫ్ సైన్స్ ఉంది, కామర్స్ నుంచి బీకామ్ ఉంది, మేనేజ్మెంట్ నుంచి బీబీఏ, బీబీఏ ఎలక్ట్రిక్స్, బీసీఏ ఉంది, బీఏ ఉంది మా దగ్గర. ఓకే, ఇప్పుడు చూసుకుంటే ప్రైవేట్ కాలేజెస్ అంటేనే ఎక్కువ ఫీజు అనేది చాలా మంది ఎక్స్పెక్ట్ చేస్తారు. ఈ కాలేజ్లో ఫీజ్ స్ట్రక్చర్ అనేది ఎట్లా ఉంటుంది? ఫీజెస్ అనేది మాకు పిల్లలందరికీ అందుబాటులోనే ఉంటుందండి, పెద్ద ఫీజులు ఏమి ఉండవు. ఇది యూనివర్సిటీ ఫిక్స్ చేసిన ఫీజులోనే ఈ కాలేజీ రన్ అవుతుంది. ఓకే, మరి దీని మెయిన్ బ్రాంచ్ అనేది హైదరాబాద్ కుక్కట్పల్లిలోనే ఉందా? అదర్ ఇంకెక్కడ లేదండి, మా మెయిన్ బ్రాంచ్ వచ్చి కుక్కట్పల్లిలో ఉన్నాయండి. ఒకటి కో ఎడ్యుకేషన్ ఉంది, ఒకటి ఉమెన్స్ ఉంది, ఒకటి పీజీ ఉందండి. మేము 3 కాలేజీలు అందిస్తున్నాం. మరి నేను చూసుకుంటే ఈ కాలేజ్కి వచ్చే ముందు ఐఏఎస్ అకాడమీ అనేది ఒక రూమ్ నేను చూశాను. అసలు ఏంటి ఐఏఎస్ అకాడమీ అనేది? జనరల్గా ఏ కాలేజ్లో కూడా నేను చూడలేదు. మా కాలేజీలో డిగ్రీతో పాటు మేము ఐఏఎస్ కోచింగ్ పెట్టడం జరిగింది. దానికి ఏంటంటే ఈ ఐఏఎస్ కోచింగ్తో పాటుగా పిల్లల్ని గ్రూప్ 1, గ్రూప్ 2 వాటికి కూడా మేము ప్రిపేర్ చేస్తున్నాం అండి. ఇక్కడ ఏ స్టేట్ గవర్నమెంట్లో ఏ నోటిఫికేషన్ పైనా వాళ్ళు ఎలిజిబిలిటీ అయ్యే విధంగా, అంటే వాళ్ళు ప్లాన్ చేసే విధంగా ప్లాన్ చేస్తున్నాం. ఓకే, స్టూడెంట్స్ని తీర్చిదిద్దడానికి అన్ని రకాల ఫెసిలిటీస్ ఈ కాలేజ్ అన్ని రకాలు చేస్తున్నాం. మరి ఫైనల్గా చూసుకుంటే ఈ ప్రతిభా కాలేజ్ యొక్క మెయిన్ మోటో ఏంటి? మా మెయిన్ మోటో ఏంటంటే సామాన్య పిల్లల్ని కూడా మంచి ప్లేస్లోకి పట్టుకెళ్ళటం, వాళ్ళకు కూడా ఉన్నత విద్య మేము కూడా చదువుకోగలమనే ఒక కాన్ఫిడెన్స్ క్రియేట్ చేయగలుగుతాం మేము మా దగ్గరికి వచ్చిన తర్వాత. థ్యాంక్ యూ సార్. ప్రెసెంట్ మనతో పాటు కాలేజ్ డైరెక్టర్ అక్షయ్ మనోహర్ రెడ్డి గారు ఉన్నారు, ఆవిడతో మాట్లాడదాం. హాయ్ మ్యామ్, నమస్తే. నమస్తే, ఎలా ఉన్నారు మ్యామ్? ఫైన్. మరి ఈరోజు చూసుకుంటే మన కాలేజ్లో ఉద్యమి 2K24 అనే ఫెస్ట్ని స్టార్ట్ చేస్తున్నారు. సో దీని యొక్క మెయిన్ మోటో ఏంటి? ఉద్యమి మీన్స్ న్యూ ఎంటర్ప్రినర్స్. మేనేజ్మెంట్ అంటేనే కంపల్సరీ వాళ్ళకి ఆ స్కిల్స్ ఏదో ఒకటి ఫ్యూచర్లో వాళ్ళంతటా వాళ్ళు సెటిల్ అవ్వాలన్న మెయిన్ మోటో. సో డిఫరెంట్ కోర్సెస్కి మేనేజ్మెంట్ పిల్లలకి ఆ డిఫరెన్స్ అనేది ఇక్కడే మీరు చూస్తున్నారు. సో వాళ్ళు ఏదైనా వాళ్ళ థాట్స్ని న్యూగా ఇన్నోవేట్ చేయటం, అది దాన్ని ఇంకొకరికి ఇన్స్పైరింగ్గా కనబడటం, వాళ్ళే ఒక ఐకానిక్గా కనబడటం అనేది ఈ ఉద్యమి మెయిన్ ఇంటెన్షన్. ఇక్కడ మెయిన్గా చూసుకుంటే ఈ పాంప్లెట్ కూడా అన్న, ఈ పాంప్లెట్లో మెయిన్గా ఇన్నోవేటివ్, ఇన్స్పైర్, ఐకానిక్ అనే ఐ అనేది హైలైట్ చేశారు. మైత్రి అంటే ఆ మార్కెట్లో ఉన్న దానికంటే కొత్తదనాన్ని కనిపించడం కోసం న్యూ ఇన్నోవేషన్. ఇన్స్పైరింగ్ మీన్స్ వాళ్ళు చేసే ప్రోడక్ట్ని ఎవరైనా ఇన్స్పైర్ అవుతేనే కదా వాళ్ళంటూ ఒక స్పెషల్గా ఉండటం అనేది. సో దాని గురించి ఐకానిక్ అంటే వాళ్ళు ఒక స్పెషల్ పర్సన్గా మార్కెట్లో స్టాండర్డ్ అవడం కోసం. దీస్ 3 ఆర్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ దిస్ ఉద్యమి 2K24. మరి ఈ ఉద్యమి 2K24లో చూసుకుంటే హిడెన్ టాలెంట్స్ ఏమన్నా తీసే ప్రయత్నం చేస్తారు, లైక్ ఎనీ యాక్టివిటీస్ ఫర్ దట్? హిడెన్ టాలెంట్స్ అంటే పిల్లలకి యాక్చువల్గా టాలెంట్ చాలా ఉంటుంది. సో దాన్ని ఎక్స్ప్లోర్ చేయడానికి ఒక ప్లాట్ఫామ్ అనేది ఉండాలి. సో ఈరోజు మేము ఆ ప్లాట్ఫామ్ కోసమే ఉద్యమి అని స్టార్ట్ చేసాము. సో దీన్ని ఓన్లీ మన కాలేజెస్ తోటే కాదు, మన కాలేజ్ తోటే కాదు, బయట డిఫరెంట్ కాలేజెస్ కూడా వాళ్ళు వచ్చి వాళ్ళ టాలెంట్స్ని ఇక్కడ షో చేసి వాళ్ళకంటూ మేము డిఫరెంట్గా షీల్డ్స్ అవి ఇవి కూడా ఇవ్వడం జరుగుతుంది. నెంబర్ ఆఫ్ ఈవెంట్స్ ఉన్నాయి ఇక్కడ. ఇది మెయిన్ మోటో ఏంటంటే కంపల్సరీ పిల్లల్లో
కొత్త వాళ్ళకున్న మార్కెట్ స్కిల్స్ అనేటి బయట పెట్టుకోవడం కోసం ఈ ఉద్యమిని స్టార్ట్ చేస్తాను. ఓకే మ్యామ్, మరి చూసుకుంటే సార్తో మాట్లాడాము ఆల్రెడీ, సార్ ఏం చెప్పారంటే నియర్లీ 2K స్టూడెంట్స్ వరకు ఉన్నారు అని చెప్పారు. మరి మార్కెట్ని ఎలా, బయట మార్కెట్ని ఎలా ఓవర్కమ్ చేస్తున్నారు ఈ 2K స్టూడెంట్స్తో? 2000 స్టూడెంట్స్ అనే కానీ మీకే అర్థమవుతుంది ఇట్స్ నాట్ ఏ ఇష్యూ అని. సో మాకు మౌత్ పబ్లిసిటీ కాదండి, స్టూడెంట్స్ రిజల్ట్స్ అనేటి చాలా బాగుంటున్నాయి. సో మేము ఎవ్రీ ఇయర్ మార్కెట్లో కొత్తదనాన్ని సృష్టిస్తున్నాం, పిల్లలకి ఏదైతే అవసరమో ఎంతవరకు ఇవ్వాలి. సో ఫస్ట్ ఏంటంటే డిగ్రీకి వచ్చే పిల్లలు కొంత భయంతో వస్తారు. సో వాళ్ళకి ఏంటంటే మార్కెట్లో ఏదో బీటెక్ చదివిన వాళ్ళే మంచి పొజిషన్కి వెళ్తారు, డిగ్రీ చదివిన వాళ్ళు మామూలుగా ఏదో చిన్న సింపుల్ జాబ్స్ చేసుకుంటారు. ఇలాంటివన్నీ దృష్టిలో పెట్టుకొని వాళ్ళకి ఏవైతే మేనేజ్మెంట్ స్కూల్సే కానీ బయట డిఫరెంట్ బీటెక్ కాలేజెస్ ఇస్తున్న ఫెసిలిటీస్ అన్నీ కూడా ప్రతిభలో ఇవ్వడం జరుగుతుంది. సో దీన్ని ఇలా ఇస్తున్నాం కాబట్టి మాకు ఆ స్ట్రెంత్ ఉంటుంది. మేము ఇప్పుడు జనరల్గా చూసుకుంటే బీటెక్ కాలేజ్ అని చెప్పేసి ఎక్కువ ప్లేస్మెంట్స్ బీటెక్ కాలేజ్లోనే ఉంటాయని ఎక్స్పెక్ట్ చేస్తారు. మరి మన ప్రతిభ అనేది డిగ్రీ కాలేజ్ అండ్ పీజీకి సంబంధించింది కాబట్టి మరి ఇక్కడ ప్లేస్మెంట్స్ అనేవి ఎలా ఉంటాయి? ఓకే అండి, యాక్చువల్గా ప్లేస్మెంట్ అనేది మేము ఒకటి సపరేట్ సెల్నే క్రియేట్ చేసాం. సో అందులో పిల్లలకి మేము ఏంటంటే డిఫరెంట్ సిఆర్టీ ప్రోగ్రామ్స్ ఇస్తున్నాము. సో ఈచ్ అండ్ ఎవ్రీథింగ్, పిల్లలు ఏ స్టేజ్లో ఎలా మాట్లాడాలి, ఏ స్టేజ్లో ఎక్కడ వాళ్ళు పర్ఫెక్ట్గా రీచ్ అవ్వాలనే దాని గురించి దానికి సపరేట్ వింగే ఉంది ప్రతిభలో. అది మీరు ప్లేస్మెంట్ ఆఫీసర్స్తో ఒకవేళ మాట్లాడితే మీకే ఒక ఐడియా వస్తుంది. సో నెంబర్ ఆఫ్ కంపెనీస్ తోటైతే మేము టైఅప్ అయి ఉన్నాము. సో దానివల్ల పిల్లల్ని అయితే రిక్రూట్ చేస్తున్నాము, అందరూ మంచి పొజిషన్స్లో ఉన్నారు. సో ఇక్కడ జాయిన్ అయ్యే స్టూడెంట్స్కి ఏంటంటే ఎటువంటి ప్రాబ్లం లేదు ప్లేస్మెంట్స్ విషయంలో కానీ? అలాంటి భయాలు ఏం లేదు. మేము ఇప్పుడు మరి చూసుకుంటే జనరల్గా ఏంటంటే స్టడీ వల్ల మేము ఎక్కువ ప్రెజర్ ఫీల్ అయ్యి చనిపోయే వాళ్ళు చాలామంది ఉంటారు. సో అట్లా ఏమన్నా వర్క్ బర్డన్ విషయంలో అట్లా మోటివేట్ చేసే యాక్ట్ మీ క్లాసెస్ కానీ అట్లాంటివి ఏమైనా ఉన్నాయా? మోటివేషన్ మీన్స్ ఇప్పుడు ఏంటంటే పిల్లలు డిగ్రీలో అంటే వాళ్ళకి ఇన్మెచ్యూర్డ్గానే ఉంటారు. ఇంకా ఇంటర్ అయితే ఏంటి, డిగ్రీకి అయితే ఇన్మెచ్యూర్డ్గానే ఉంటారు. చాలా మోటివేషన్స్ అయితే ఇస్తున్నాం. సో ఫస్ట్ పేరెంట్స్ మీద, ఎథిక్స్ మీద, ప్రజెంట్ సినారియో ఎలా ఉంది, సో అవన్నీ బేసిస్ అంటే వాళ్ళు ఎక్కడ మిస్ అవుతున్నారు, దాన్ని ఎక్కడ ల్యాక్ అయిపోయి మీరు అన్నట్టుగా డెత్ స్టేజ్ దాకా వెళ్తున్నారు, ఇవన్నీ విషయాల మీద మంచి మంచి సీనియర్ మోస్ట్ వాళ్ళని వచ్చి వాళ్ళకి స్పెషల్గా క్లాసెస్ కూడా ఇప్పిస్తున్నాం. ఓకే, మరి ఇక్కడ ఫెసిలిటీస్ కానీ కాలేజ్ సంబంధించి లైక్ లైబ్రరీ ఆర్ ల్యాబ్స్ సెమినార్స్ అట్లాంటివి కండక్ట్ చేస్తారు కదా, సో అలాంటివి ఏమైనా ఉన్నాయి ఫెసిలిటీస్? ఫెసిలిటీస్ అయితే కాలేజీలో ప్రతిదీ ఉందండి. మీకు లైబ్రరీ ఉంది, ల్యాబ్స్ ఉన్నాయి, కంప్యూటర్ ల్యాబ్స్ ఉన్నాయి, కెమిస్ట్రీ రిలేటెడ్ లైఫ్ సైన్స్ ల్యాబ్స్ ఉన్నాయి. మనకు ఒక మన పీజీతో టైఅప్ పీజీ ఉంది కాబట్టి కంపల్సరీ ల్యాబ్స్ అయితే గుడ్ ఎక్విప్మెంట్ ఉంది. సో అట్లాంటి భయాలు అయితే ఏమీ లేవు, పిల్లలు చాలా హ్యాపీగా ఉంటారు. అండ్ ఫ్యాకల్టీకి స్టూడెంట్స్కి ఉన్న ఇంట్రాక్షన్ ఎట్లా ఉంటుంది, ఎలా చూసుకుంటారు ఫ్యాకల్టీ టీచింగ్ విషయంలో కానీ? టీచింగ్ విషయంలో అయితే ఫ్యాకల్టీ గుడ్ సపోర్ట్ అండి. ఇక్కడ యాక్చువల్గా 20-25 ఇయర్స్ ఎక్స్పీరియన్స్డ్ ఫ్యాకల్టీ ఉన్నారు. సో వాళ్ళు ఎవరైతే 5-10 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ వాళ్ళకి ఎలా మోటివేట్ చేయాలి, పిల్లలకి ఎలా టీచ్ చేయాలి అనే దాని మీద గైడ్ చేస్తారు. సో ఇలాంటి ప్రతిది ఈచ్ అండ్ ఎవ్రీ స్టేజ్లో మేము పిల్లలకి చాలా సపోర్టివ్గా ఉంటాం. ఇప్పుడు చూసుకుంటే మన ప్రతిభ కాలేజెస్ యొక్క మెయిన్ మోటో ఏంటి? మోటో మీన్స్ పిల్లలలో ఉన్న భయాన్నే కానీ ఇంకా ఏదైతే వాళ్ళు ల్యాక్ అవుతున్నారో అలాంటి విషయాల్ని స్పెషల్ ఫోకస్ చేస్తూ ఫ్యాకల్టీతో వాళ్ళకున్న ఫియర్నే పోగొట్టడం, ఇలాంటి ఎక్కడైతే వాళ్ళు సబ్జెక్ట్లో ల్యాకింగ్ ఉన్నారో ప్రతి విషయంలో వాళ్ళు పర్సనల్గా ఏదన్నా ఫీల్ అవుతున్న అన్ని విషయాల మీద ఫోకస్ చేస్తూ వాళ్ళ కంపల్సరీ మినిమం వాళ్ళని మంచి స్టేజ్లో ఉంచడమే మా మెయిన్ మోటో. యా మ్యామ్, థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్. యా గాయ్స్, చూసారు కదా మన ప్రతిభ గ్రూప్ ఆఫ్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ నిర్వహించిన ఉద్యమి 2K24 అనేది చాలా గ్రాండ్గా నిర్వహించారు. అండ్ ఈ ఫెస్ట్లో ఓన్లీ ఈ కాలేజ్ మాత్రమే కాదు, అదర్ కాలేజ్ నుంచి కూడా చాలా మంది స్టూడెంట్స్ వచ్చి వాళ్ళ హిడెన్ టాలెంట్స్ని బయటికి తీసి చాలా ట్రోఫీస్ అలాగే సర్టిఫికేట్స్ తీసుకుపోయారు. సో ఆల్ ది బెస్ట్ టు ది ప్రతిభ గ్రూప్ ఆఫ్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ చైర్మన్ అండ్ అలాగే డైరెక్టర్ గారు. అండ్ మీరు ఇలాగే చాలా బ్రాంచెస్ అనేది నిర్వహించి స్టూడెంట్స్లో ఉన్న హిడెన్ టాలెంట్స్ని బయటికి తీయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.